హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దంతలాస్ కిచెన్. నేను మీ చంద్రకళ. ఈరోజు తదియనముల పాట పాడుకుందాము. అది ఫోటో స్లైడ్స్లో ఇక్కడ పెట్టానండి. ఇప్పటి వరకు మన ఛానల్లో వంటకాలు చేయడం చూపించాను, కానీ ఈరోజు మీ అందరి కోసం ఒక దేవుడి పాట పాడతాను. ఇంకా 15 రోజులలో వినాయక చవితి పండుగ వస్తుంది కదా. ముందు రోజు మనందరం తదియనోములు నోముకుంటాం కదా, ఆ నోములకు సంబంధించిన పార్వతీదేవి పాట ఇప్పుడు మీ అందరి కోసం పాడతాను. ఆ పార్వతీదేవి ఆశీస్సులు మనందరికీ ఉండాలని ఆ పార్వతీదేవిని కోరుకుంటున్నాను. మీ దొంతులాస్ కిచెన్ చంద్రకళ. పడతులకు ప్రాణమైన పార్వతి రావి తదియ నోములను మాకు సగిన మాతవు నీవే. పడతులకు ప్రాణమైన పార్వతి రావి తదియ నోములను మాకు సగిన మాతవు నీవే. మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మ మంచు ముత్యాల మనసున్న మనుజులమమ్మ. రకరకాల పూలతో కొలిచెదమమ్మ పసుపు గౌరమ్మని ప్రాణముగా నమ్మితిమమ్మ. చిటికెడైన పసుపుని కోరితిమమ్మ నుదుట కుంకుమని నూరేళ్ళు అడిగితిమమ్మ. పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మాకు సగిన మాతవు నీవే. పచ్చనైన గాజులే వరమివ్వమ్మ పది కాలాలు సౌభాగ్యం కోరితిమమ్మ. శివుని సగము చేరిన అర్ధనారివే శంభుని ప్రియ సఖివి శాంభవినీవే. పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మాకు సగిన మాతవు నీవే. హరితాళిక వ్రతము చేసే మంగళ గౌరి తదియ నోములనే మాకు సగిన తల్లి నీవే. పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మాకు సగిన మాతవుని. కాత్యాయిని దేవికి కర్పూరారతి మహామంగళాదేవికి మంగళారతి. నిలువు నిజ శోభలకు నిత్యహారతి దేదీప్యముగా వెలిగే దివ్యారతి. పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మాకు సగిన మాతవు నీవే.